నమస్తే సార్. నమస్తే సార్, నేను ఇదే ఇష్యూ మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాకపోతే నిన్న ఒకటే వెర్షన్ మనం విన్నాం అర్జున్ గారిది. తర్వాత విశ్వక్ సేన్ గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నాదైతే ఎటువంటి తప్పు లేదు, సో నా వైపు నుంచి నేను క్లారిటీగానే ఉన్నానని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మీరేమంటారు, ఇద్దరిలో ఇప్పుడు ఎవరు తప్పంటారు? అంటే క్రియేటివ్ ప్రాబ్లం ఉంది, అంటే స్క్రిప్ట్కి సంబంధించి కొన్ని మార్పులు ఏవో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. రాత్రికి రాత్రి అనిపించింది, దాంతో నేను డ్రాప్ అయ్యాను. ఈ ధోరణిలో నడిచింది ఆయన ఇచ్చినటువంటి సంజాయిషి. అంటే ఒక సినిమాకి డేట్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభం అవటము అంటే ఆ రోజున ఎక్విప్మెంటు, ఇతర వ్యవహారాలు, ఇతర ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవటం, ఆ ఏర్పాటుకి సంబంధించి చాలా ఖర్చు అవుతుంది. ఇతని కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది, హీరో కోసం. ఏదైనా సరే ముందుగా మాట్లాడుకోవాలి, కథలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కథ నీకు వినిపించినప్పుడే వద్దని చెప్పాలి. లేదు స్క్రిప్ట్ బాగాలేదు, ఇలాంటి కథలు నేను చేయను అని చెప్పచ్చు. లేదు కథలో ఈ రకమైనటువంటి మార్పులు నాకు కావాలి అని కోరుకుని ఆ రకమైనటువంటి మార్పులు చేస్తే అందులో నటించడం అనేది ఒక పద్ధతి. ఇవేవీ కాకుండా అన్నిటికీ ముందు ఒప్పుకుని అవతల వాడు అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు క్రియేటివ్ ప్రాబ్లం ఉంది నేను రాలేను అని చెప్పడం కరెక్ట్ కాదు. క్రియేటివ్ ప్రాబ్లం అయి ఉండకపోవచ్చు, ఇంకేదో ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు. ఒక సమాచారం ఏంటంటే అతను ఆ ముందు రోజు ఒక పెద్ద నటుడి పార్టీలో ఉన్నాడు అని. ఆ పార్టీ లేట్ నైట్ కొనసాగి ఉండొచ్చు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఇక్కడికి వెళ్ళడానికి టైం పట్టి ఉండొచ్చు, అందుకని డిలే అయ్యి దీన్ని రద్దు చేసుకుని ఉండొచ్చు. అతను రద్దయిన సందర్భంగా అవతల వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తకుండా వాయిదాలేసే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో క్రమశిక్షణ రాహిత్యం మాత్రమే కనిపిస్తుంది విశ్వక్ సేన్ నుంచి. ఒకటి, ఓపెనింగ్లోనే కథ నచ్చలేదు అని చెప్పాలి. నేను ఈ తరహా సినిమాలు చేయను, నేను చేసే సినిమాలు వేరు, నా కథలు వేరు అనైనా చెప్పాలి. అలా చెప్తే ఇంకో హీరోని చూసుకుంటారు. లేదు నీకు పార్టీకి వెళ్ళావు, పార్టీలో పార్టీ ఇచ్చినటువంటి వాడికి క్లారిటీ ఇవ్వాలి, నాకు రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది. ఎవరు సార్ పార్టీ, ఎవరిది అసలు ఏంటి? ట్రిబులార్ టైంలో, ట్రిబులార్ తర్వాత సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవమా కాదా అనే చర్చలోకి నేను వెళ్ళటం లేదు, కానీ అది కూడా ఒక ప్రచారం ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఒకవేళ అదే నిజమై ఉంటే ఆ పార్టీ వాళ్ళకి క్లారిటీ చెప్పాలి. ఆయన బాబు నాకు ఉదయం షూటింగ్ ఉంది, నేను ఈ టైంకి వెళ్ళిపోయి పడుకోవాలి అని చెప్పాలి. ఎన్టీఆర్ రోజుల్లో ఆయన ఏడింటికి పడుకునేవాడు, ఏడింటికి పడుకుని పొద్దున్నే లేచి మూడింటికి లేచి రెడీ అయ్యేవాడు. ఎందుకు మూడింటికి లేచి రెడీ అయ్యేవాడు అంటే ఆరింటికో ఏడింటికో కాల్ షీట్ ఇస్తే వాళ్ళు రెండు షిఫ్ట్లో పనిచేసేవాళ్ళు. కృష్ణ గారు అయితే మూడు షిఫ్ట్లో పనిచేసేవాడు, ఎక్కడా డిస్టర్బెన్స్ ఉండేది కాదు, క్లాష్లు ఉండేవి కాదు. ప్రాపర్గా పడుకుని పొద్దున్నే లేచి రెడీ అయ్యి విత్ మేకప్ ఉండటం, షార్ట్ పెట్టేటప్పుడు విత్ మేకప్ ఇంటి దగ్గర నుంచి మేకప్తో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఎంత డెడికేషన్ అంటే దేవుడు చేసిన మనుషులు సినిమా వాళ్ళు కర్ణాటకలో మైసూర్లో పెట్టుకున్నారు ఒక ప్యాలెస్లో. ఒక పాట ఎన్టి రామారావు కృష్ణుడి గెటప్లో మెట్లు దిగే షాట్ తీయాలి. ఆయన మెడ్రాస్లో కృష్ణుడి గెటప్ వేసుకుని ఆ గెటప్లో వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళ్ళి ఆ షాట్ చేసి వచ్చాడు ఆయన. అంత డెడికేషన్ ఉండేది ఆ రోజుల్లో. అలాగే కథలు వినే విషయంలో కూడా కథ నచ్చకపోతే ఓపెన్గా చెప్పేవాళ్ళు, చెప్పాలి కూడా, ఎవరైనా చెప్తాడు అది. కథ నచ్చలేదు, లేదు ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఇది మార్చుకోవాలి అని చెప్పచ్చు, తప్పేం లేదు. కానీ క్లారిటీ ఇవ్వకుండా, క్లారిటీ ఇవ్వకుండా నాకు అనిపించింది కాబట్టి నేను డ్రాప్ అయిపోతాను, మీరు డ్రాప్ అయిపోండి అనడం కరెక్ట్ కాదు. ఆ ఖర్చు ఎవరు భరించాలి అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ రోజు షూటింగ్కి జరుపుకున్నటువంటి ఏర్పాట్లు, ఆ ఖర్చులు అవన్నీ ఎవరు ఇవ్వాలి? వేరే ఆర్టిస్ట్ ఉంటాడు, ఇతనితో పాటు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, అవతల ఆర్టిస్టులు వచ్చి ఉంటారు, వాళ్ళ డేట్స్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి? తర్వాత జగపతి బాబు గారు డేట్స్ తీసుకున్నాం అని చెప్పారు, ఇవన్నీ సమస్యే. జగపతి బాబు అనే కాదు, ఏ చిన్న నటుడైనా కానీ, ఒక చిన్న నటుడైనా కానీ అతను అతని షెడ్యూల్ ప్రకారం డేట్స్ ఇచ్చి ఉంటాడు, వచ్చి ఆ రోజు వెయిట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు.
ఎవరు భరించాలా నష్టం? నిర్మాత భరించాలా, హీరో భరించాలా? కాబట్టి ఈ క్రమశిక్షణ రాహిత్యం వలన, నీ క్రమశిక్షణ రాహిత్యం వలన అనేక మంది సఫర్ అవుతారు. ఒక సినిమా ప్రాపర్గా వెళ్లాల్సిన సినిమా నీ మూలంగా ఇబ్బంది పడుతుంది. నువ్వు మొదటే చెప్పుంటే మరో హీరోని అప్రోచ్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళు రకరకాల విషయాలు ఉంటాయి దీనిలో. కథల విషయంలో వేలు పెట్టడం అనేది చేయొచ్చు, తప్పేం కాదు. కానీ దేనికైనా ఒక టైం ఉంటుంది. సెట్స్లోకి వెళ్ళిన తర్వాత వేలు పెట్టడం అనేది సబబు కాదు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి గారు తరచూ చెప్పేవాడు ఒక కథ, కథ కాదు అది వాస్తవమే. ఒక సినిమా షూటింగ్లో ఆయన ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ కొత్త, అంతకుముందు ఒకటి రెండు సినిమాలు తీసుకున్నాడు అతను. ఆ సినిమా షూట్ జరుగుతోంది, సెట్లో షార్ట్ గ్యాప్లో రామారావు గారు ఒక చిన్న పడక కుర్చీ వేసుకుని, ఇప్పుడులా కారవాన్లు లేవు, అప్పుడు ఒక పడక కుర్చీ వేసుకుని ఫేస్ మీద ఒక చిన్న కర్చీఫ్ వేసుకుని అలా కన్ను మూసాడు, అంతే, కాసేపు రెస్ట్. ఆ మూడ్లో ఉండగా ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి, డైరెక్టర్ గారు కొంత ఇబ్బంది పడుతున్నాడండి, సినిమా సరిగా వస్తున్నట్టు లేదు, ఒక మాట ఎవరో ఒకళ్ళు చెప్పాలి, నేనే చెప్దాం అనుకున్నాను కానీ మీరుండగా నేను చెప్పడం బాగుండదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి పిలిచి మాట్లాడితే బాగుంటుంది అన్నాడట. రామారావు గారు ఫేస్ మీద ఖర్చు కూడా తీయకుండా అలాగే ఉండి, రెడ్డి గారు మీకు ముట్టాల్సిన డబ్బులు ముట్టాయా అని అడిగాడట. ముట్టాయా, ముట్టినప్పుడు మనకేం సంబంధం, ఆయన ఏం తీసుకుంటే మనకెందుకు, మనం నటిస్తామని కమిట్మెంట్ ఇచ్చాం, నటిస్తున్నాం అంతవరకు, అతను చెప్పింది చేద్దాం, అతను ఎలా తీయబోతున్నాడో, అతని విజన్ ఏంటో, దానిలోకి మనం ఎందుకు ఎంటర్ కావాలి? ఒకవేళ అతను తప్పే తీస్తున్నాడు, మనం ఇప్పుడు కరెక్ట్ చేసామనుకోండి, ఈ సినిమా హిట్ అయ్యి కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి అడ్వాన్సులు ఇస్తారు అతనికి, అప్పుడు కాపాడటానికి మీరు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఫ్లాప్ అవ్వడం వలన మీకు నాకు పోయే మార్కెట్ ఏం లేదు. అయితే ఆడియన్స్కి, నిర్మాతలకి ఒక విషయం అర్థమవుతుంది, ఎన్టీఆర్తోనే ఫ్లాప్ తీసాడు, ఇతను జోలికి వెళ్ళకూడదని ఎవరు రారు. కాబట్టి ఆ రకంగా ఇండస్ట్రీని కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ఏ విధంగా చూసినా మనం వేలు పెట్టడం అనేది పరిశ్రమకి నష్టదాయకమే తప్ప లాభం కాదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, నాకు చెప్పిన పని నేను చేస్తానని పడుకున్నాడట. ఇంత క్లారిటీతో ఉండేవాళ్ళు. ఈ క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి ఆర్టిస్ట్కి. కథ వినేటప్పుడు కూడా క్లియర్గా లైన్ ఏమిటి, తన పాత్ర ఏమిటి అనేది వింటారు హీరోలు. స్క్రిప్ట్ మొత్తం అడిగేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, కానీ ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. అంటే వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, థియేటర్స్కి జనాలు రావట్లేదు అనే భయం మొదలైన తర్వాత హీరోలు కాన్షియస్గా కథలు వింటున్నారు, స్క్రిప్టులు చూస్తున్నారు, బౌండెడ్ స్క్రిప్టా కాదా అని చెక్ చేసుకుంటున్నారు. అయితే చాలా మార్పులు జరుగుతాయి సెట్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా. ఇవన్నీ సమంజసము, సబబే, ఏది తప్పు కాదు. మరి ఆయన ఇప్పుడు అంటే కళ్ళు మూసుకుని సంసారం చేసే పరిస్థితి లాగా అనిపించింది అని కామెంట్ చేశారంటే, ఎవరు కళ్ళు మూసుకుని? విశ్వక్ సేన్. నేను కళ్ళు మూసుకుని సంసారం చేసే పరిస్థితి లాగా ఎగ్జాంపుల్గా అలా అనిపించింది నాకు ఇప్పుడు. ఇది అంత కంఫర్ట్ అనేది నాకు క్రియేట్ అవ్వలేదు. కరెక్ట్ కాదు, నీకు అదే అనిపించినప్పుడు ఇన్ అడ్వాన్స్ చెప్పాలి, ఇక్కడ తప్పేంటి, వాళ్ళకు తప్పు రాకు, తప్పు కథతో వచ్చారా, కథ బాగుందా బాగాలేదా అన్నది కాదు చర్చ ఇక్కడ. నువ్వు వస్తాను అని చెప్పి షెడ్యూల్ ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు, కథ నచ్చలేదు, నా కమిట్మెంట్ డెడికేషన్ లేదు అని లైట్ బాయ్ చెప్పినా కానీ నేను వెళ్ళిపోతాను ఇండస్ట్రీ నుంచి అని ఆయన చెప్తున్నారు. వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. కానీ జరిగిన లాస్ ఏమిటి? నీ వల్ల నష్టం జరిగిందని నిర్మాత రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాడు కదా, ఆయన రహస్యంగా మాట్లాడలేదుగా, ఓపెన్గానే మాట్లాడుతున్నారు వాళ్ళు. పెళ్లి పెట్టుకుంటామండి, పెళ్లి పెట్టుకున్న తర్వాత పెళ్లి కుమారుడు ఆనాఫే షడన్ అమ్మాయి నచ్చలేదని అప్పుడు చెప్తే ఎలాగుంటుంది అని మాట్లాడాడు అందులో ఒక ప్రొడ్యూసర్. దానిలో ఇద్దరు ముగ్గురు భాగస్వాములు ఉన్నారు. అందులో ఒక భాగస్వామి చాలామందికి ఫోన్లు చేసి మాట్లాడుతూ అన్న మాట ఇది, పెళ్లి పెట్టుకుంటామండి, మీ అమ్మాయి నచ్చలేదని ఆఖరి విషయంలో పెళ్లి కొడుకు చెప్తే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు ఆయన. దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అంటే, ఇప్పుడు ఆయన కొన్ని కొన్ని మైనర్ చేంజెస్ చెప్పాను అని చెప్తున్నారు అంటే, ఆ టైంలో మరి కన్విన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్కి లేదంటారా? డైరెక్టర్కి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు ఇన్ అడ్వాన్స్ జరగాలి, నువ్వు ముందే షెడ్యూల్ పెట్టద్దు అని చెప్పాలి వాళ్ళకి. నీ కథలో డౌట్ ఉన్నప్పుడు ఈ సినిమా సెట్ మీదకి తీసుకెళ్ళొద్దు, నాకు స్క్రిప్ట్లో సందేహాలు ఉన్నాయి, మీరు వచ్చి నా డౌట్స్ క్లియర్ చేశాక నేను వస్తాను అని చెప్తే వాళ్ళు షూటింగ్ పెట్టుకునే వాళ్ళు కాదుగా. ఆ చెప్పే రైట్ నీకు ఉంది. కథ బాగా నచ్చకపోతే, నచ్చకపోయినా సినిమాలు చేయాలని ఎవడో అండు. నీకు కథ నచ్చకపోయినా, దానిలో పాయింట్ నచ్చకపోయినా, నీ ఆదర్శాలకు భిన్నంగా ఉన్నా నువ్వు సినిమాని రిజెక్ట్ చేసే రైట్ నీకు ఉంటుంది.
అది ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది, దానిలో తప్పు లేదు. అది ఇన్ అడ్వాన్స్ చెప్పాలి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నువ్వు ఎగ్గొట్టి ఫోన్ లిఫ్ట్ చేయకుండా డ్రాప్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది ఒకటే పాయింట్ దీనిలో. మిగిలిన గొడవ అంతా అనవసరం. అందులో వాళ్ళ కథలో లూప్ హోల్స్ ఉన్నాయా లేకపోతే ఆ కథ కరెక్ట్ కాదా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు కాదు. అది ప్రపంచంతో మాట్లాడాల్సిన విషయాలు అంతకంటే కాదు. ఆ నిర్మాత దర్శకులతో ఇన్ అడ్వాన్స్ తనకి కథ చెప్పుంటారు కదా, ముందు క్యారెక్టర్ ఏంటో చెప్పుంటారు కదా, అప్పుడే నాకు ఇది నచ్చలేదు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో హీరోని చూసుకునేవాళ్ళు కదా. నీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఓకే చెప్పిన తర్వాత కదా వాళ్ళు ముహూర్తం పెట్టుకుంది. ముహూర్తం కూడా అయిన తర్వాత నువ్వు షూటింగ్కి రాకపోతే దాన్ని ఏమనుకోవాలి? నీకు ఇతర సమస్యలు ఉన్నాయి కానీ ఇన్ అడ్వాన్స్ ప్రొడ్యూసర్కి ఇంటిమేట్ చేయాలి. హీరో సర్వస్వము, హీరోయే కీలకం సినిమాకి. హీరో లేకపోతే ఏమీ ఉండదు, హీరోకి లోబడి ఉండాలి అనే ఆలోచన విధానం అయినా అయి ఉండాలి. అదైతే చాలా ప్రమాదకరం. ఒకవేళ ఆ ధోరణే అయి ఉంటే అతనికి అది చాలా ప్రమాదకరం. అంటే ఇద్దరు ఈగోస్ వల్ల అంటారా, లేదంటే ఒకళ్ళదే ఏమైనా తప్పుందంటారా? ఇందులో అసలు ఈగో గొడవ కూడా కాదండి. మీరు ఒక పని, ఒక అతనికి కమిట్మెంట్ ఇస్తారు, నేను 7 వస్తాను అని. వేరే పని అనుకుందాం, 7 వస్తానన్నప్పుడు ఆ మనిషి వచ్చి ఎదురు చూస్తాడు. ఆ మనిషి అక్కడికి రావడానికి పెట్రోల్ అవుతుంది కదా అతనికి, వెహికల్ వేసుకు రావడానికి. వచ్చి కూర్చుంటాడు, మీకోసం వెయిట్ చేస్తూ అక్కడ ఏవేవో తింటాడు అతను. మీరు రారు, ఇన్ఫామ్ చేయరు. మీ అతను ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది అతనికి. ఆ ఎంబరాసింగ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్లు. అది ఎందుకు క్రియేట్ చేసావు అనేది నువ్వు చెప్పాలి. నీకు కథ నచ్చలేదు, హీరోయిన్ నచ్చలేదు, టెక్నీషియన్ నచ్చలేదు, డైరెక్టర్ నచ్చలేదు, అవన్నీ వేరే గొడవ. అవన్నీ ఒకవేళ ఉన్నా కానీ ఇన్ అడ్వాన్స్ మాట్లాడాలి. నువ్వు ముందు రోజే చెప్పాలి, ఫోన్ చేసి, అయ్యా మీ కథ నాకు నచ్చలేదు, లేదు అర్ధరాత్రి జ్ఞానోదయం అయింది, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాలి, సార్ ఈరోజు షూటింగ్ పెట్టుకోవద్దు, దయచేసి క్యాన్సిల్ చేసుకోండి, ఏదైనా నష్టం జరిగితే నాది బాధ్యత, నేను మీకు స్పాట్కి వచ్చి వివరిస్తాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి కథలో. మెసేజ్ చేశాడు, వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సార్, నేను రావటం ఇబ్బంది అవుతుంది అని ఎవరికో మెసేజ్ ఇచ్చాను అని చెప్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్లు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి. రెండోది అర్ధరాత్రి జ్ఞానోదయాలు అనేది కరెక్ట్ కాదు. అర్ధరాత్రి జ్ఞానోదయం అయ్యి ఏదో వేరే సినిమా చూస్తూ ఉండగా ఈ పాయింటే కదా మనం అనుకున్నది అనిపించినా అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళతో క్లియర్గా మాట్లాడాలి. క్లియర్గా మాట్లాడాలి ఫోన్ చేసి. ఇతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఉండరు కదా. ఫోన్ చేసి ఇది కండిషను, నేను వస్తున్నాను అని వెళ్ళచ్చు. అప్పుడైనా అర్ధరాత్రి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాపర్గా జరగాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరగాలి. సమాచార విప్లవం వచ్చి ప్రతి విషయం వెంట వెంటనే చేరిపోతున్న ఈ సమయంలో నాకు కుదరలేదు, నేను చెప్పలేదు, లేకపోతే ఎవరికో మెసేజ్ పెట్టాను, ఇవన్నీ సాకులు అనుకుంటుంది ప్రపంచం. అంటే ఇప్పుడు విశ్వక్ సేన్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది యాక్సెప్టబుల్గా లేదంటారు? ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? ఇప్పుడు అవతల ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నాడు. ఏడవటం కాదు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, బాబు మేము సఫర్ అయ్యాము ఈ హీరో వలన అని చెప్తున్నారు. అది నీకే ఇబ్బంది కదా రేపు పొద్దున. గతంలో ప్రకాష్ రాజు కూడా ఇబ్బందులు పడ్డోడేగా, షూటింగ్లకు లేట్గా వస్తాడు అనే విమర్శ. ఏదన్నా అతని గురించి మాట్లాడితే వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష టెంట్ వేస్తాడని ఈ విమర్శలే కదా. మొన్న ఆయన మా ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు కోట శ్రీనివాసరావు లాంటి వాడు మాట్లాడింది ఇవే కదా. ఆయన ఎంత పెద్ద మనిషి అయినా కావచ్చు, ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎంత జ్ఞానం అయినా కావచ్చు, కాక ఈ రిప్యుటేషన్ ఉండటం వలన కదా మనం చాలామంది నెగిటివ్గా మాట్లాడింది. ఇది ఎందుకు తెచ్చుకోవాలి? మీకు ఇబ్బంది ఉంటే ముందుగా చెప్పండి, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం షూటింగ్ అనేది. ఈయన ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఈయనకు తెలుసు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ పెయిన్ ఏంటి అనేది ఈయనకు తెలుసు క్లియర్గా. తెలిసినప్పుడు ఎందుకు అవతల ఇబ్బంది పెట్టాలి? అది విషయం. అంతకు మించి అతను ఏదో తప్పు చేశాడనో ఇది చేయకూడదనో కథ నచ్చకుండా సినిమా చేయమని ఎవడు అండు. ఆఖరి క్షణంలో అనిపించినా డ్రాప్ చేసుకోవడం కరెక్టే. ఓకే, కాకపోతే అవతల వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. వాడు పైసా ఖర్చు పెట్టడానికంటే ముందే పని జరగాలి. అంటే ఇప్పుడు ఇది లేదు, ఖర్చు అయింది, వాళ్ళు షార్ట్కి వెళ్ళిపోయారు. నువ్వు స్పాట్కి వెళ్ళి కూడా చెప్పచ్చు. స్పాట్కి వెళుతూ ఉండగా కారులో నీకు అనిపించినా అక్కడికి వెళ్ళి మాస్టర్ నేను షూటింగ్ డ్రాప్ చేయండి, నాకు ఈ సబ్జెక్టు మీద నమ్మకం కుదరటం లేదు, కన్విన్స్ అయ్యి మీకు డేట్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఐఆమ్ నాట్ కన్విన్స్డ్, మీకు
నేను దాని ఈ నష్టపరిహారం నేను భరిస్తాను, ఈరోజు తాలూకా నష్టపరిహారం మీరు వైండ్ అప్ చేసుకోండి, మనం పీస్ఫుల్గా ఫ్రెండ్లీగా విడిపోదాం, ఏదైనా బెటర్ స్టోరీ ఉంటే మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాం, మీరు వేరే హీరోతో ట్రావెల్ అవ్వండి అని చెప్పొచ్చుగా. అదెందుకు చెప్పలేదు నువ్వు? నువ్వు ఇంటి నుంచి మెసేజ్ పెట్టడం లేకపోతే ఎవరికో ఏదో చెప్పానని చెప్పడం ఇది కాదు. నీకు బాధ్యత ఉంది కాబట్టి నువ్వు ప్రధాన నటుడు, అక్కడ హీరో అంటే మామూలు విషయం కాదు. నీ చుట్టూ జరుగుతుంది అక్కడ, వ్యాపారం అయినా సినిమా అయినా, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలిగా. నీకు ఏ క్షణంలో ఆ షార్ట్కి వెళ్ళి మేకప్ చేసుకుంటూ ఉండగా కూడా ఇది తప్పు సినిమా అనిపించవచ్చు. క్రియేటివ్గా ఒకవేళ సబ్జెక్టుతో నీకు డీవియేషన్ వస్తే దాన్ని చెప్పాలి అవతలడికి. మరి ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఆగిపోద్దంటారా, వేరే హీరోతోనే ఈయన ముందుకెళ్ళే ఛాన్స్ ఉందంటారా, లేదంటే ఇండస్ట్రీ నుంచి అంటే పెద్దలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి విషయాల్లో కాంప్రమైజ్ చేసి కన్విన్స్ చేసే ఛాన్స్లు ఉంటాయంటారా? కాంప్రమైజ్లు జరుగుతాయా, కన్విన్స్ చేస్తారా, అవన్నీ వేరే విషయం అండి. అది ఛాంబర్ వాళ్ళు, మా అసోసియేషన్, వీళ్ళు ఏ సంఘాల్లో సభ్యులు అవుతారో అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి చర్చించుకుని దీన్ని ఏదో పరిష్కారం చేయొచ్చు, లేదు వీళ్ళే పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. అతనికి కొంత అడ్వాన్స్ ఇచ్చుంటారు, అడ్వాన్స్ డబ్బులు వేస్ట్ అయిపోయినా అనే బాధ వాళ్ళకు ఉంటుంది. ఆ రోజు షూటింగ్ తాలూకా ఖర్చులు వేస్ట్ అయినా అనే బాధ కూడా వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఏదో మేరకు సెటిల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇతని వైపు నుంచి కూడా జరుగుతుంది. ఇతను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. రెండోది, ఇతను కూడా ఆ సమస్యను సార్ట్అవుట్ చేసుకోవడానికి ఇతని ప్రయత్నాలు ఇతను ప్రారంభించి ఉంటాడు. ఇప్పటికి ఏది జరిగినా అసలు ముందు జరగకుండా ఉండుండాల్సింది. ఓకే, అది భవిష్యత్తులో జరగకుండా చూసుకోవటం అన్నది ప్రతి టెక్నీషియన్, టెక్నీషియన్లు నటులు అనే మాత్రమే కాదు ప్రతి మనిషి కర్తవ్యం కూడా. కమిట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేనప్పుడు ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలెను. ఓకే, నీకు ఏ ఇబ్బంది వలనైనా కావచ్చు, నువ్వు చేయలేక కావచ్చు, ఆ క్యారెక్టర్ని కన్విన్సింగ్గా అనిపించకపోవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏ క్షణంలోనైనా జరగచ్చు. షూటింగ్ క్లాప్ కొట్టి ఒక డైలాగ్ చెప్పిన తర్వాత కూడా జరగచ్చు. వెంటనే ఆపి అందరినీ కూర్చోబెట్టి ఇది విషయము, నేను ఈ క్షణం నుంచి డ్రాప్ అవుతున్నాను, మీరు వేరే హీరోతో ట్రావెల్ అవ్వండి, నాకు ఇచ్చిన అడ్వాన్స్ నేను సాయంత్రం రిఫండ్ చేస్తాను, ఈరోజు జరిగిన షూటింగ్ నష్టం నేను భరిస్తాను అని ఒక మాట చెప్తే ఎంత జెంటిల్గా ఉంటుంది? అది చెప్పాలి. అది చెప్పేసి క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకు ఊరికనే దాన్ని లాగి వీళ్ళు ఇబ్బంది పెడతారు ప్రపంచాన్ని? ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకుండా నువ్వు ట్రేడ్లో ఉన్నావు కాబట్టి ఆ ట్రేడ్ తాలూకా నాంశని గౌరవించాలి. ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నటులు వాళ్ళకి ఇబ్బంది అనిపించిన సబ్జెక్టులు కూడా చేశారు. సీనియర్ హీరోలకి సినిమా నడుస్తుండగా, షూటింగ్ జరుగుతుండగానే ఆ సినిమా భవిష్యత్ ఏంటనేది తెలిసిపోతుంది. సర్దార్ పాపారాయుడు సినిమా చేసేటప్పుడు ఆ సినిమా కొంత అవగానే రామారావు గారికి అర్థమైంది అది పెద్ద హిట్ అవ్వబోతోంది. ఇప్పటివరకు ఆయన ఖర్చుకు కొంత ఇంత పర్సంటేజ్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను, సినిమా నాకు ఇచ్చేసే అన్నాడు ఆయన క్రాంతికుమార్. క్రాంతికుమార్ గారు అతి కష్టం మీద ఆయన కన్విన్స్ చేసి ఆ ఆలోచన నుంచి విరమింపజేశాడు ఆయన. ఇలా ఏది జరిగినా, ఏది అనిపించినా ప్రొడ్యూసర్ను కూర్చోబెట్టి మాట్లాడటం అనేది విధాయకం. ఓకే, అది చేయకపోవటం అనేది ఖచ్చితంగా తప్పే. ఇన్ఫామ్ చేశాను ఇవన్నీ సాకులు అవుతాయి. ఏదో ఎలిజీ కోసం ఏదో మెసేజ్ పెట్టాము ఇవన్నీ కాదు. నేను రాలేకపోవచ్చు అండి, వేరే చోట ఉన్నాను అని మెసేజ్ పెట్టాను అంటాం కరెక్ట్ కాదు. ఏదైనా ఇన్ అడ్వాన్స్ ఇన్ఫామ్ చేయటం అనేది ఒక అగ్రిమెంట్లో ఉన్న ఎవరికైనా ఏ పనిలో ఉన్నవాడికైనా అవసరం. అది డిసిప్లిన్. ఓకే, ఇక్కడ డిసిప్లిన్కి సంబంధించిన ఇష్యూ తప్ప ఆయన నటుడా కాదా అనే విషయం కాదు.